మన దేశ ప్రఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తెలుగు తేజం మన హైదరాబాద్ అమ్మాయి సిల్వర్ స్టార్ సింధుకు తెలంగాణ సర్కార్ ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధుని మరియు కోచ్ గోపీచందును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా జై సింధు, జై తెలంగాణ, జై హింద్ అనే నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు సింధుపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను నిలబెట్టిన గోపీచందుకు, సింధుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, పివి సింధుకు కేసీఆర్ 5 కోట్లు ఇవ్వనున్నట్లు, గోపీచందుకు 1 కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ క్రీడాకారులందరూ సింధుని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.